శ్రీ గణేశాయ నమః శ్రీ గురు దత్తాత్రేయాయ నమః ఈ నెల 8వ తారీఖు అంటే ఆగస్టు 8, 2021 ఆదివారం ఆషాఢ అమావాస్య పుష్యమి నక్షత్రంతో కలిసిన అలాగే సర్వార్థ సిద్ధ యోగంతో కలిసిన అద్భుతమైన రోజు ఈ రోజున అమావాస్య తిథి సాయంత్రం 7:19 వరకు ఉంటుంది అలాగే ఈ రోజున పుష్యమి నక్షత్రం ఉదయం 9:19 వరకు ఉంటుంది ఈ రోజున సూర్యోదయం నుంచి అంటే సుమారుగా 5:50 నుంచి 9:19 వరకు గల కాలం అమోఘమైన సిద్ధకాలంగా చెప్పబడుతోంది ఈ సమయంలో చేసే స్నాన దాన మంత్రజప అనుష్ఠానాలు హోమాలు విశేషమైన శక్తిని మనకు కలిగిస్తాయి ఇందువల్లంటే ఆదివారము పుష్యమి నక్షత్రం కలవడం అయితే ఈరోజు అమావాస్య తిథి ఉండడం కూడా తీవ్ర దేవత సాధనకి ఎంతో విశేషమైన రోజుగా మనకి మంత్రశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఈ పుష్యమి నక్షత్రం అనేది ఎంతో విశేషమైన శక్తిగల నక్షత్రంగా మనకి మంత్రశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి పుష్యమి నక్షత్రానికి అధిపతి వచ్చి శనీశ్వరుడైతే పుష్యమి నక్షత్రానికి అధిదేవత వచ్చి గురుగ్రహం కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం అనేది యావత్ విశ్వాన్ని కూడా పోషించే శక్తి గలదిగా సమస్త శుభకార్యాలకి అంటే ఒక వివాహానికి తప్ప ఏవైనా నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేయడానికి కానీ వాడడానికి కానీ మంత్రజప సాధనలకు కానీ విశేషమైన శక్తినిచ్చే నక్షత్రంగా మనకి మహర్షులు తెలియజేశారు ఈ సిద్ధ సమయంలో ఇదే రోజున సర్వార్థ సిద్ధయోగం కూడా నడుస్తుంది కాబట్టి ఈ సిద్ధ సమయాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఈ సిద్ధ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా గురువుగారి ద్వారా వారికి లభించిన మంత్రజపాలను అనుష్ఠానం చేసుకోవాలి ఈ సమయంలో ఒక 10,000 సార్లు జపం చేస్తే అది 100,000 సార్లు జపం చేసిన దాంతో సమానమైన శక్తినిస్తుందని చెప్పి మంత్రశాస్త్ర గ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి మీకు ఎవరికైనా సరే గురూపదేశం ఉన్నట్లయితే కనుక ఆ మంత్రాలు జపం చేసుకోండి ఈ సమయంలో ఒకవేళ గురూపదేశం లేనట్లయితే కనుక మన మహర్షులు వాళ్ళ తపశ్శక్తితోటి దర్శించిన బీజాక్షర శక్తితో సంపుటితమైన అద్భుతమైన స్తోత్రాలు మనకు అందించారు ఆ స్తోత్రాలు పారాయణ చేసుకోవచ్చు ఉదాహరణకి ఆరోగ్యం కావాలనుకునేవారు ఈ సమయంలో ఆదిత్య హృదయాన్ని 11 సార్లు పారాయణ చేసుకోండి అలాగే అన్ని రకాల కష్టాల నుంచి భయాల నుంచి బయటపడాలనుకునేవాళ్ళు కాలభైరవ అష్టకాన్ని 11 సార్లు పారాయణ చేసుకోవచ్చు సమస్త శుభాలు జరగాలన్నా ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా చక్కగా శ్రీరామరక్షా స్తోత్రాన్ని 11 సార్లు పారాయణ చేసుకోండి శరీరంలో బలం కలగడానికి ఆరోగ్యం ఆయుష్ పెరగడానికి బుద్ధి కుశలత్వం పెరగడానికి హనుమాన్ చాలీసాని 11 సార్లు పారాయణ చేసుకోవచ్చు ఈ సమయంలో అలాగే దుర్గాదేవి యొక్క 32 నామాలు ద్వాత్రింశన్ నామమాల స్తోత్రం ఉంటుంది దాన్ని కూడా 11 సార్లు పారాయణ చేసుకోవచ్చు అలాగే ఈ సమయంలో ముఖ్యంగా లక్ష్మీ అనుగ్రహం పొందాలనుకుంటే కనుక శ్రీ సూక్తాన్ని కానీ కనకధారాస్తవాన్ని కానీ లేకపోతే లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ 11 సార్లు పారాయణ చేసుకోవచ్చు పారాయణ సమయం వచ్చి ఉదయం 5:50 నుంచి 9:19 వరకు అలాగే ఓపిక ఉన్నవారు లలితా సహస్రాన్ని కానీ విష్ణు సహస్రనామాన్ని కూడా యథాశక్తి పారాయణ చేసుకోవచ్చు లేదు మాకు ఇవన్నీ కష్టం అనుకున్న వాళ్ళు మాత్రం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాలపిశాచ జ్ఞానసాగర ఈ మంత్రాన్ని కనీసం 1000 సార్లైనా సరే జపం చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే అమావాస్య తిథి కలిసింది కాబట్టి కాళీ అనుగ్రహం అనేది తొందరగా కలుగుతుంది కాబట్టి జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివాధాత్రి స్వాహ స్వధ నమోస్తుతే ఈ మహామంత్రాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా జపం చేసుకోవచ్చు మొత్తం మీద ఈ సిద్ధ సమయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి ఉదయాన్నే తలస్నానం చేయండి ఏకభుక్తంగా ఉండండి ఉల్లి వెల్లుల్లి మాంసాహారాన్ని ఈరోజు విసర్జించండి అలాగే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించినట్లయితే కనుక ఈ పుష్యార్క యోగం యొక్క సర్వార్థ సిద్ధ యోగం యొక్క విశేషమైన శక్తి మనకు లభిస్తుంది తేలికగా మనకి మంత్రసిద్ధి అనేది కలుగుతుందని మనకు మహర్షులు తెలియజేశారు జై గురుదేవదత్తా